శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముఖదేహ శ్రీ వెంకటేశ ఋణమోచనమస్తు మహ్యం. నేటి కాలమానవ శిష్యాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాల మన్మధనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మృతువు నిజాషాఢమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:46. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:06 వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 7:39 వరకు. తరువాత ధనిష్ట తెల్లవారుజామున 5:15 వరకు. వర్జం ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుంచి 7:41 వరకు. అమృతకాలం రాత్రి 7:55 నుంచి 9:21 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:10 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:30. నేటి విశేషాలు ద్విపుష్కర యోగం 1, అలాగే అశూన్య శయనవ్రతం ఉన్నాయి. ఈ అశూన్య శయనవ్రతం ఉదయం నుంచి లక్ష్మీనారాయణుల్ని కొత్త మంచం మీద కూర్చోబెట్టి పూజ చేసి రాత్రివేళ దంపతులకు లక్ష్మీనారాయణుడుగా భావించి పూజ చేసి ఈ మంచాన్ని వారికి దానం చేయాలి. అలా దానం చేస్తే ఏమవుతుంది అంటే మనకు భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది. ఒకరిని చూస్తే ఒకరికి, ఒకరిని తలుచుకుంటే ఒకరికి ఆనందం సిద్ధిస్తూ ఉంటుంది. విడిపోవడం జరగదు. అంతేకాకుండా వారి ఆయురారోగ్యాలు కూడా సమగ్రంగా ఉండి చాలా కాలం కలిసి జీవించేటువంటి అదృష్టాన్ని పొందుతారు. అదేవిధంగా ఈరోజు ఉన్న ద్విపుష్కర యోగం ఉదయం 7:39 నుంచి ధనిష్ట ప్రారంభమైంది. అయితే విదియ మధ్యాహ్నం 1:06 ప్రారంభమవుతుంది. ఆ కారణంగా మధ్యాహ్నం 1:06 ప్రారంభమయ్యి తెల్లవారుజామున 5:17 వరకు ఈ ద్విపుష్కర యోగం కొనసాగుతుంది. కాబట్టి దాన ధర్మాధికారాలను చేయవచ్చు. విశేషించి మనం ఏ పనులు అయితే మళ్ళీ చేయడానికి ఇష్టపడమో అటువంటివి చేయకుండా ఉండడం మంచిది. నేటి ఆణిముత్యాలు. నరనారాయణుల సంబంధం ఇనుముకు సుదంటురాయికి ఉన్న సంబంధం లాంటిది. మనోమాలిన్యం తొలగినప్పుడు జీవుడు భగవంతునిచే ఆకర్షింపబడతాడు. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు. ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. ఓ
నమశివాయ శ్రీమాత్రేయ నమః. సహజసిద్ధంగా శనివారం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధి మనకు మనసులో మెదులుతుంది. చాలామంది తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి తప్పనిసరిగా శనివారం నాడే జోగెత్తి, ఆ జోగి ఎత్తటం కూడాను ఒక మొక్కుబడి. అంటే తల నిండా స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పటం దగ్గర చక్కగా పూజ చేసి ఆవు నీరుతో దీపారాధన చేసి ఏకఖండంగా ఆ దీపం వెలిగేటట్టుగా చూస్తూ బాజాభద్రంత్రులతో వెంకటేశ్వర స్వామివారి యొక్క కలశాన్ని చిన్నది పెట్టి ఒక పళ్ళెల్లో అందరూ కూడాను ఇంటిల్లిపాది ఆ పళ్ళెం పట్టుకొని గోవిందనామస్మరణం చేస్తూ వీధుల వెంట బయలుదేరటం. అలా బయలుదేరినప్పుడు గోవింద గోవింద అనగానే ఆహా స్వామివారు వచ్చారు అని చెప్పేసి చాలామంది ఆ పళ్ళెల్లో కొంత దక్షిణ వేయటం జరుగుతుంది స్వామిని తలుచుకుంటూ. వీళ్ళు ఏపటికి బెల్లం ముఖం వాళ్ళకి చేతిలో పెట్టి నమస్కారం చేస్తారు. అంటే కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి జోగెత్తి వెళ్తున్నాం. ఆ కరుణాల వల్లి కరుణామూర్తి స్వరూపుడైనటువంటి ఆ త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి స్వామివారిని దర్శనం కోసం వెళ్ళేటప్పుడు మీరు కూడా సహకరించండి అని చెప్పటమే ఈ జోగిలో దాగిన పరమార్థం. ఇలా జోగెత్తిన డబ్బులతో వాళ్ళు వెళ్ళేంతవరకు కూడాను ఆ డబ్బుని ఉపయోగించుకోవచ్చు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఉపయోగించరాదు అని కూడా శాస్త్రం. ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి హుండీలో వేసినా కూడా పరమ పుణ్య ఫలప్రదంగా కూడాను మనకు శాస్త్రంలో చెప్పారు. అంటే ఏమిటి, ఇక్కడ వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వర స్వామివారు ఈ యొక్క జీవితంలో మనతో వచ్చేది భక్తి మాత్రమే, ఈ సర్వసంపదలు ఏవీ కూడాను మనతో రావు అని చెప్పటమే దీనిలో దాగిన అంతరార్థ విషయం. అందుచేత ఈ జన్మను ఎత్తినందుకు మనం సార్థకత చేసుకోవడానికి మనం ఆ భగవంతుని ఆరాధన చేస్తూ మొక్కుబడి యొక్క ప్రభావరీత్యా జోగి ఎత్తి వెళ్ళటంలో తప్పు లేదు అని చెప్పేసి చెప్పటం. ఆ జోగి ఎత్తి వస్తాము స్వామి అంటూ మొక్కుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది మనకు. అలా వెళ్ళినట్లయితేనే తగినటువంటి సత్ఫలితాన్ని ఆ వ్యక్తి మనసారా పొందటానికి ఆస్కారం ఉంటుంది అని. దీనిలో దాగిన పరమార్థ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని మనం వెంకటేశ్వర స్వామివారిని అనేక రీతులలో కొలిచి తరిస్తూ ఉన్నాము నేటికి కూడా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పల్లెలందు ప్రవేశింప ప్రథమమునను స్వాగతం విచ్చుచుండు భౌ భౌయటంచు భైరవాశ్వంబులిదే రామబంటు వచ్చెల్లెండు లెండెదుర్కొనగరారండటంచు గ్రామజనులను పిలిచెడి కరణియేమో అట్లు కాకున్నా లోభులు యాచకులను కసరు విధమిది అని అనుకరణ మొక్కో కలికి గుణముల కుప్ప టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, గ్రామ గ్రామానికి రామకార్యాన్ని నిర్వహించాలి, మీరందరూ తోడ్పడాలి అని అందరికీ తెలియజేయటానికి నేను వెళ్ళినప్పుడు పల్లెలందు ప్రవేశింప ప్రథమునను
మొట్టమొదటగా ఆ పల్లెటూళ్లలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించగానే స్వాగతం బిచ్చుతుండు భౌభౌయటంచు భైరవాశ్వంబులిదే. ఈ ఊరి కుక్కలు అవి భౌభౌ అంటూ అరుస్తూ వెంట వస్తూ ఉంటాయి. ఆ కుక్కలు అరుస్తూ వస్తున్నది ఎలా ఉన్నదంటే, రామబంటు వచ్చే లెండు లెండెదుర్కొనగా రారండటంచు గ్రామజనులను పిలిచెడి కరణియేమో. రామబంటు వచ్చాడు, రామసేవకుడు వచ్చాడు, రండి రండి మేల్కొనండి, వచ్చి ఆయనకు సహాయం చేయండి అని స్వాగతమిచ్చినట్లుగా ఉన్నాయి ఈ భైరవాశ్వముల యొక్క ఈ భౌభౌ రవాలు. అలా కాకున్నట్లయితే, అట్లు కాకున్న లోభులు యాచకులను కసరు విధమిది అని అనుకరణముకో. అలా కాకుండా ఉన్నట్లయితే, బాగా పిసినారి వాళ్ళు యాచకులు తమ దగ్గర ఉండి కూడా ఇంకా ఏదైనా పొందటం కోసం యాచన చేయటానికి వచ్చేటువంటి వారు, అటువంటి వారిని ఎలా కసరాలో తెలియజేస్తున్నట్లుగా ఈ ఊరి కుక్కలు భౌభౌ అని అరుస్తూ నన్ను అనుసరించి వస్తున్నాయి. అది రామబంటు వచ్చాడు మేల్కొనండి, రండి వచ్చి ఆయనకు సహాయం చేయండి అన్నట్టుగా ఉన్నాయి. లేదా పిసినారి వారు యాచకులు వచ్చినప్పుడు వారిని ఎలా కసిరి పంపాలో తెలియజేస్తున్నట్లుగా ఉన్నాయి అంటూ ఆయన రామకార్య నిర్వహణలో కూడా ఆ కవితా తత్వాన్ని ఆరాధిస్తూ చక్కని అనుభూతితో ఆ సన్నివేశాలన్నింటినీ కూడా మన కళ్ళ ముందు కట్టినట్టుగా చక్కని పద్యరచనతో తెలియజేస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన మహాభక్తాగ్రేసరులు కవి యోగీశ్వరులు శ్రీ వాసుదాస స్వామి గారి టెంకాయ చెప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భజే రమ్య రంభావళీ నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుందమందార హాసం, భజే సంతతం రామభూపాలదాసం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయస్వామి వారు అమ్మవారికి రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని ప్రదానం చేసిన వెంటనే అమ్మ ఆనందించి హనుమంతునిపై పరిపూర్ణ విశ్వాసంతో ప్రశంసిస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి నిన్ను పంపాడంటేనే నీ యొక్క గొప్పతనం తెలుస్తున్నది. ఎందుకంటే మహానుభావుడైన వాడు ఎవరిని పంపినా పరీక్షించకుండా పంపడు. ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్యపరీక్షితం పరాక్రమం అవిజ్ఞాయ మత్సకాశం విశేషత. దుర్ధర్ష రామ అంటే అమిత పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి పరీక్షించకుండా పరాక్రమాన్ని తెలుసుకోకుండా నా వద్దకు ఎవరిని పంపరు. అంటే సీతమ్మ వద్దకు చేరాలంటేనే యోగ్యత ఉండాలి. అలాంటి యోగ్యుణ్ణి సరిగ్గా ఎంచుకుని పంపిస్తాడు రామచంద్రమూర్తి. కనుకని నీ యొక్క గొప్పతనాన్ని నేను అభినందిస్తున్నాను అంటూ ఉంగరాన్ని ఒక్కసారి చూసుకుని నీరు నిండిన కళ్ళతో అమ్మ అంటుందిట, దిష్ట్యా సకుశలీ రామో ధర్మాత్మా సత్యసంగరః లక్ష్మణశ్చ మహాతేజః సుమిత్రానందవర్ధనః. ఇంతకీ ధర్మాత్ముడు సత్యసంగరుడు అయినటువంటి ఆ కాకుత్స్థుడైన రామచంద్రమూర్తి క్షమంగానే ఉన్నాడా అదృష్టవశాత్తు అన్నదిట. ఈ మాట చాలా లోతైన మాట, హనుమకు అర్థమైంది పూర్తిగా. క్షేమంగా ఉన్నాడా అదృష్టవశాత్తు అనడంలో అంతరార్థం ఏమిటి? నిజానికి ఆయన క్షేమంగా ఉంటే ఇంతవరకు అసలు ఎందుకు ఉపేక్ష చేశాడు? ఆ ఉంగరం చూడగానే రామచంద్రమూర్తి గుర్తొచ్చాడు, రామచంద్రమూర్తికి తనపై ఉన్న ప్రేమ గుర్తొచ్చింది.
ఇంత ప్రేమ ఉన్న స్వామి ఇంకా నన్ను రక్షించకుండా ఊరుకున్నాడేమిటి? 10 నెలలు గడిచిపోయినా అసలు ఆగలేడే. ఇంకా రాలేదు అంటే అసలు క్షేమంగా ఉన్నాడా? క్షేమంగా ఉంటే ఊరుకోడే, అది అన్నమాట ఇందులో ఉన్న అంతరార్థం. పైగా రాముని గురించి మాట్లాడేటప్పుడు విశేషములైన అంశములు రెండు అన్నది ఆ తల్లి. ధర్మాత్మ సత్యసంగరహ, ఈ శ్లోకంలో వ్యాఖ్యాతలు ఎన్నో అందాలు చూపిస్తారు. ఇంగిత జ్ఞానంతో మనం కూడా అనేకం తెలుసుకోవచ్చు. ధర్మాత్మ ధర్మస్వభావుడైనటువంటి వాడు, సత్యసంగరహ, ఇక్కడ సంగరహ అనే మాట వేశారు. సంగరహ అంటే యుద్ధము చేయుట అని అర్థం. సత్యపరాక్రమ అనేటువంటి మాట ఇక్కడ కూడా అర్థంగా తీసుకోవచ్చు. సత్యము అంటే వ్యర్థము కానిది అని అర్థం. సత్యసంగరహ అంటే వ్యర్థము కాని పరాక్రమము కలవాడు అని అర్థం. రామచంద్రమూర్తి యుద్ధానికి వచ్చాడా, తప్పకుండా ఆయన విజయం సాధిస్తాడు. ఆయన బాణం ఎక్కువ పెట్టాలే కానీ అది తప్పకుండా లక్ష్యాన్ని సాధించి తీరుతుంది. ఆయన ఎప్పుడూ వ్యర్థము కాడు, వ్యర్థము కానివ్వడు. అందుకు సత్యసంగరహ ధర్మాత్మ, అటువంటి వాడు పరాక్రమశాలి, ఎందుకు ఉపేక్షించాడు? ఉపేక్షించాడంటే క్షేమంగానే ఉన్నాడా అని అడుగుతున్నది. ఇక వాళ్ళ తమ్ముడున్నాడే లక్ష్మణశ్చ మహాతేజః సుమిత్రానందవర్ధనః, ఇక్కడ మాటలో కూడా సుమిత్రకి ఆనందం కలిగించే లక్ష్మణుడు మహాతేజస్వరూపుడు, క్షమంగానే ఉన్నాడు కదా అదృష్టవశాత్తు అన్నది ఇక్కడ. ఇక్కడ సుమిత్రానందవర్ధన అనడంలో కూడా ఒక అంతరార్థం ఉన్నది. సుమిత్రాదేవి పుత్రుడు లక్ష్మణుడు. ఇక్కడ లక్ష్మణుని తల్లిని గుర్తు చేసుకున్నది ఈ తల్లి అంటే అర్థం, ఒక విధంగా లక్ష్మణుడు ఆమెకు ఒక్కసారి బిడ్డవలె స్ఫురించాడు కనుక వాత్సల్య భావం ప్రకటిస్తోంది తల్లి ఇక్కడ సుమిత్రానందవర్ధన అనడంలో. ఎందుకంటే నేను లేకపోతే రాముడు ఎంతగా విజృంభిస్తాడని నాకు తెలుసు. కుశలీయది కాకుత్స్థ కిమ్న సాగరమేఖల మహీం దహతి కోపేన యుగాంతగ్నిర్వోత్థిత. ఈ మాట అన్నప్పుడు నిజంగా అమ్మ ఎంత తీవ్రంగా అని ఉంటుందో ఊహించుకోవచ్చు. నిజంగా రాముడు క్షేమంగా ఉన్నట్లయితే ఈ సముద్ర సహితమైన భూమినంతటిని కూడా కోపంతో తగలబెట్టడా అన్నది ఇక్కడ. అంటే సీత దగ్గర లేకపోతే రాముడు తట్టుకోలేడు, మహాకోపంగా విజృంభిస్తాడు. ఈ మాట తల్లి ఇక్కడ ఈ చెప్పడంలో రామచంద్రమూర్తిని సరిగ్గా అర్థం చేసుకున్నావిడ. లక్ష్మణస్వామి కూడా రామచంద్రమూర్తి సీతావయోగం తట్టుకోలేక ధనుస్సును ఎక్కుపెట్టి ఈ దేవతలందరూ నన్ను చేతకానివాడు అనుకుంటున్నారు, నా ప్రతాపాన్ని చూపిస్తానని ఎప్పుడైతే విజృంభించాడో లక్ష్మణుడు ఆయన్ని శాంతింపజేస్తాడు. అచ్చంగా సతీదేవి ఎప్పుడైతే తన శరీర త్యాగం చేసిందో పరమేశ్వరుడు రుద్రుడు ఉగ్రుడై విజృంభించాడు. అప్పుడే ఆయన జటాజోటు నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు. ఎలాగైతే సతీవియోగంతో శాంతుడైన రుద్రుడు ఒక్కసారి ఉగ్రస్వరూపాన్ని చూపించాడో అదేవిధంగా సీతావియోగంతో శాంతమూర్తి అయిన రామచంద్రమూర్తి ఉగ్రస్వరూపుడు అవుతాడు. శక్తి వియోగాన్ని తట్టుకోలేడు అతడు. అందుకే ఇక్కడ కుశలీయది కాకుత్స్థ, నిజంగా ఆయన క్షేమంగా ఉన్నట్లయితే ఈ సర్వజగత్తుని ఇంకా తగలబెట్టలేదేమిటి. కచ్చిన్న దీన సంభ్రాంత, అసలు ఏం చేయాలో తోచే స్థితిలోనే ఉన్నాడా రామచంద్రమూర్తి? ఎప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడా? శత్రుల విషయంలో సామదాన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నీ అవలంబిస్తాడా? తన రాజనీతిని మర్చిపోలేదు కదా, ఎందుకు ఈ విధంగా ఉపేక్ష చేస్తూ ఉన్నాడు? ఇక లక్ష్మణస్వామి అయినా పక్కనున్నాడు కదా, ఆయన చెప్పవచ్చు కదా. ఇలాగ ఆమె వేదనతో అనేక రకములుగా అంటున్నది. పైగా రాముడు నా వియోగంతో దైన్యంతో ఉండి ఏం చెయ్యాలో మర్చిపోయాడా అన్నది. ఒకవైపు తనపై అంత ప్రేమ ఉంది అనేటువంటి భావం కూడా ఆమె వదులుకోలేకపోతున్నది. అందుకు ఆ మాట కూడా అంటున్నది, కచ్చిన్న తద్ధేమ సమాన వర్ణం తస్యాననం పద్మ సమాన గంధి మయా వినాశుష్యతి శోకదీనం జలక్షయే పద్మమివాతపేన. తక్కువ నీరు ఉన్న కొలనులో సూర్యకాంతికి ఎండిపోయిన పద్మం వలె రామచంద్రమూర్తి నా వియోగంతో దైన్యవదనుడైపోయాడా? పైగా ఆ వదనం ఎంత గొప్పది, రాముడు గాని శోకంతో వాడిపోయాడా అనేటప్పుడు రామముఖం అమ్మ గుర్తుకొచ్చింది. అది హేమ సమాన వర్ణం, బంగారంలా మెరిసిపోయేటువంటి ముఖం, పద్మ సమాన గంధి, బంగారం మెరిసిపోతుంది కానీ వాసన ఉండదు. కానీ రామచంద్రమూర్తి యొక్క ముఖం సుగంధభందరం, పద్మ సమాన గంధి, పద్మము లాంటి ముఖం అది, సువర్ణకాంతలతో ఉన్న ముఖం. అయితే రాముడు నీలమేఘశ్యాముడు కదా, సువర్ణకాంతులు ఏమిటి ఇది తీసుకోవడానికి వీల్లేదు. అది ప్రకాశ స్వరూపం అని చెప్పడం ఇక్కడ. రాముడు నీలమేఘశ్యాముడైనా ప్రకాశ స్వరూపుడు. అలాంటి ప్రకాశవంతమైన ప్రసన్నమైన సుగంధబంధురమైన రామమూర్తి యొక్క దివ్యవదనం శోకంతో గాని వన్నె తరిగిందా అన్నది. నచాస్య మాత న పితా న చాన్య స్నేహాద్ విశిష్టోస్తి మయా సమోవా. రామచంద్రమూర్తికి నాపై ఎంత ప్రేమ అంటే తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే రాముడికి నాపైనే ప్రేమ ఎక్కువ. అలాంటి నా కోసం రామచంద్రమూర్తి ఏదైనా చేస్తాడే
తావత్వహం దూత జిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. ఆ రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతం వినే వరకే నేను బ్రతుకుండాలి అనుకున్నాను, అందుకే బ్రతుకున్నాను, ఇప్పుడు నీ ద్వారా విన్నాను. ఇందులో మాట ఏమిటి, నేను ఇంతవరకు బ్రతుకున్నది కేవలం రామచంద్రమూర్తికి సంబంధించిన వార్త వినడం కోసమే, ఇంకా చాలు నాకు ఈ జీవితానికి అన్నట్లుగా మాట్లాడింది అమ్మ దైన్యంతో. అంతలోనే ఆశ, అంతలోనే నిరాశ, రెండూ చూపిస్తున్నది. పైగా రాముడు ఉపేక్ష చేశాడు నా పట్ల. అయినప్పటికీ సరే ఇంకెందుకు బ్రతకడం, ఆయన గురించి విన్నాను కదా, ఆయన బాగున్నాడు కదా, చాలు. పైగా తల్లిదండ్రుల కంటే నాపై ప్రేమ ఉన్నవాడు అది నాకు తెలుసు. ఇదివరకటి ప్రేమానుభవాల్ని నేను మరిచిపోలేను, నేను కృతజ్ఞురాలని కాను అన్నది ఇక్కడ. ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే రాముడికి తల్లిదండ్రుల కంటే భార్య అంటే ఎక్కువ ప్రేమ అన్నమాట అనేటువంటి మళ్ళీ నెగిటివ్ మాటల్లోకి వెళ్ళొద్దు, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రామచంద్రమూర్తి పట్ల అమ్మకున్నటువంటి భక్తి అలాంటిది, విశ్వాసం అలాంటిది. అలాగే సీత పట్ల రామునికి అంతే ప్రేమ అన్నది మరొక విశేషం అన్నది. దివ్యమైనటువంటి మహాత్ములు ఎవరిని ఆదరించినప్పటికీ కూడా వారికేమనిపిస్తుందంటే నేనంటేనే ఆయనకు ఆదరణ అనే భావం అందరికీ కలిగిస్తారు. ఇది దివ్యమైన మహాత్ములు చేయగలిగేటువంటి పని, సామాన్యులు చేయలేరు. అలాగ అందరికీ కూడా ఎవరు వారి దగ్గరికి వెళ్ళినా నేనంటేనే ఆయనకు చాలా ప్రేమ అనిపిస్తుంది. ఇది దివ్యుల్లో ఉంటుంది. దీనికి ఆహ్లాదిని శక్తి అని అంటారు, ఆహ్లాదిని దృష్టి అంటారు. ఆ విధంగా రామచంద్రమూర్తి సాక్షా నారాయణుడి గనక ఆయన యొక్క ఆహ్లాదిని శక్తి అలాంటిది. ధర్మాపదేశాచేతశ్చ రాజ్యం. అసలు రామచంద్రమూర్తి దీనంతో ఉన్నాడా, ముఖం వాడిపోయింది అని అడిగాను కానీ ఆయనకి దైన్యం ఎక్కడా, ఆయనకెప్పుడూ దైన్యం లేదు. అధీనహ అని పేరు అది. ఆయన ఎంత ధైర్యంగా ఉంటాడో నాకు తెలుసు. కేవలం ధర్మరక్షణ కోసం రాజ్యాన్ని విడిచిపెట్టాడు, అప్పుడు కూడా ఆయన ముఖంలో శోకం లేదు, భయం లేదు. ఇక నన్ను అడవులకు తీసుకువెళ్ళాడు, కేవలం పాదములతోనే నడుస్తూ వెళ్ళాడు ఆ చక్రవర్తి. పైగా ఇల్లాలనైనా నేను కూడా ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన ముఖంలో శోకం లేదు, భయం లేదు. కచ్చిత్ సధైర్యం హృదయీకరోతి. అలాంటి స్వామి యొక్క హృదయంలో ధైర్యం సడలేదు కదా, క్షేమంగానే ఉన్నాడు కదా అని అన్నదటి తల్లి. ఈ మాటలు వినగానే అమ్మ యొక్క హృదయంలో ఉన్న ఆర్తి అర్థమైంది. వెంటనే స్వామి అన్నాడు. పైగా ఆ మాట అనేటప్పుడు శిరస్సంజలి మాధాయ వాక్యముత్తరం అబ్రవీత్. హనుమస్వామి తన శిరస్సుపై రెండు చేతులను పెట్టుకుని ఆ భంగిం మాత్రం మార్చలేదండి, ఆ వినయాన్ని అలాగే చూపిస్తున్నాడు. అమ్మా, రామచంద్రమూర్తి నిన్ను పట్టించుకోలేదని అనకమ్మా, నువ్వెక్కడున్నావో ఇంతవరకు తెలియలేదు ఆయనకి. ఇప్పుడు ఇంక తెలిసింది కదా, ఆగడు, తెలుసుకోవడానికి కదా నన్ను పంపాడు. ఇప్పుడు నువ్వెక్కడున్నావో తెలిసింది కనుక ఇంకా క్షణం కూడా జాగు చేయడమ్మా అన్నాడు ఆంజనేయ స్వామివారు. అలా సంభాషిస్తున్న హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమ. జై గురుదత్త. మనము 98వ శ్లోకాన్ని గురించి మాట్లాడుకుంటాం కదా. ఉపభుంజీతనో వస్తు గురోః కించిదపి స్వయం దత్తం గ్రాహ్యం ప్రసాదేతి ప్రాయో హేతం న లభ్యతే. చాలామంది తమ కట్టాలు తీరటం కోసం గురువుల దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళంతా విని వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫలం కానీ, ఒక పుష్పం కానీ, ఒక కుంకుమ ప్రసాదంగా ఇచ్చి పంపిస్తున్నారు. వీళ్ళకి తృప్తి కలగదు, ఆ ప్రసాదం యొక్క మహిమ తెలియదు వీళ్లకు. నిర్లక్ష్యంగా దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోతారు కూడా, ఇంకొకరికి కూడా ఇచ్చేస్తుంటారు అప్పుడప్పుడు, దాన్ని పారేసుకుంటారు కూడా. దాని మహిమ పాడుకోరు, దాని మహిమ చెప్పుకోరు, లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం, కట్టాలు తీరలేదని మళ్ళీ వెంటబడుతూ ఉంటారు వాళ్ళు. అలా చేయకూడదు. దైవ గురు సంబంధమైనటువంటి, దైవ గురు సంబంధమైనటువంటి ప్రసాద విషయంలో దేవుడి దగ్గర తీసుకున్నటువంటి ప్రసాదము, గురువు దగ్గర తీసుకున్నటువంటి ప్రసాదమును ఎంతో అంత జాగ్రత్తగా ఉండాలి. అంత జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. అక్కడ ఇంద్రుడి కథ మనకు తెలియజేస్తుంది గురువు ఇచ్చిన ప్రసాదం ఏమిటి అని. పూర్వం ఒకప్పుడు దేవేంద్రుడు
విజయ సంపదతో తొలదూగుతూ తనకెవరూ సాటిలేరని గర్విస్తున్నాడు. అలా గర్విస్తూ ఒకనాడు మధువు త్రాగి అప్సరసలతో క్రీడిస్తున్నాడు. ఆ సమయంలో దుర్వాసుడు వైకుంఠం నుండి కైలాసానికి వెళుతూ ఉన్నాడు. ఆయనను ఇంద్రుడు చూశాడు. వెంటనే కొంచెం తెలివి తెచ్చుకొని నమస్కరించాడు. దుర్వాసుడిని, అతని వెంట ఉన్నటువంటి పరివారాన్ని కూడా సత్కరించాడు. అందుకు సంతోషించి దుర్వాస మహర్షి తనకు విష్ణువు ఇచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. విష్ణువు ఇచ్చినటువంటి మహాప్రసాదం, దాన్ని తన శిష్యుడు కదా ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ పారిజాతము విష్ణు ప్రసాదం, జరారోగ మృత్యువులను హరించేది, ముక్తిని కూడా ఇచ్చేది. పదవీ గర్వంలో మునిగిపోయినటువంటి ఇంద్రుడు ఆ పుష్పాన్ని తీసుకుని తాన్ని తన ఏనుగు తలపై, దాన్ని ఏం చేశాడు, దాన్ని ఏనుగు తలపై ఉంచాడు. అట్లా తీసుకున్నాడు, దాన్ని తన మీద వేసుకున్నా బాగుండు. తీసుకువెళ్ళి ఏనుగు తల మీద పెట్టాడంటే ఏనుగు వెళుతుంది కదా, దాని మీద కూర్చున్నాడు కదా. తక్షణమే ఆ ఏనుగు ఏం చేసింది, ఆ ఏనుగు ఇంద్రుని వదిలి అడవులకు పారిపోసాగింది. అది అలా పరిగెడుతూ ఉండగా పారిజాత పుష్పం దాని కాళ్ల క్రింద పడి నరిగిపోయింది. ఏనుగు మీద ఉంచినటువంటి పారిజాత వృక్షం కింద పడిపోయింది. పుష్పం మాల దాని కింద, కాళ్ళ కింద పడిపోయింది. శ్రీహరి ప్రసాదం అలా నేలపాలు అవటంతో దుర్వాసుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఓరి ఇంద్ర, అది నాకు విష్ణు అనుగ్రహించి ఇచ్చినటువంటి పుష్పం, అది దేవతా సంబంధమైనటువంటి నైవేద్యం, అది ఫలము, పత్రము, తీర్థము, ఏది దొరికినా భక్తిగా సేవించాలిరా. అలాగాక తిరస్కరించిన వాడికి బ్రహ్మహత్యా పాపం కలుగుతుంది. అసలు ఏ ప్రసాదం గురువు ఇచ్చినా దాచుకోవాలా అన్నారు. భక్తిగా అది ఒక చోట పెట్టాలా, మనం దాచుకోవాలి, ఇంకొకరికి ఇవ్వకూడదు. చాలామంది భక్తులు ఇచ్చినటువంటి ప్రసాదం, ఇచ్చినటువంటి రక్షణ, విభూతిని, కుంకుమాన్ని కానీ ఏది ఇచ్చినా కూడా ఒక డబ్బీలో ఒక చోట దేవుడి ఇంట్లో పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు చూసి ముచ్చటపడుతూ ఉంటారు. దాన్ని ఎప్పుడైనా అపాయంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటిది గురువుగారు ఇచ్చినటువంటిది నువ్వేం చేశావు, తిరస్కారం చేశావు, అందుకని నీకు బ్రహ్మహత్యా పాపం కలుగుతుంది. అతడు సమస్తాన్ని కోల్పోతాడు. నువ్వు విష్ణు నిర్మాల్యాన్ని అవమానపరిచావు గనుక నువ్వు రాజ్యభ్రష్టుడివి అవుతావు అని చెప్పించి చరాచర వెళ్ళిపోయాడు. అదే క్షణంలో స్వర్గలక్ష్మి స్వర్గాన్ని వదిలి వైకుంఠంలోని మహాలక్ష్మితో కలిసిపోయింది. ఇంద్రుడి రాజ్యాన్ని దైత్యులు ఆక్రమించుకున్నారు. ఇంద్రుడు రాజ్యహీనుడై దరిద్రుడై దుఃఖిస్తూ దేవగురువైన బృహస్పతి సన్నిధికి చేరుకున్నాడు. జయ గురుదత్త.